చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, ముద్ర సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ నిర్మాణానికి బోరుబావి తవ్వించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిర్మించే పెద్దమ్మ దేవాలయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అన్ని కులాల సహకారంతో దేవాలయం 11 నెలల్లో పూర్తి చేసి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. దేవాలయ నిర్మాణానికి దాతల సహకారంతో ఎక్కడా లేని విధంగా పెద్దమ్మ దేవాలయం నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, ముద్ర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సాయిబాబా, మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య, ముద్ర సంఘం నాయకులు ఏమా వీరయ్య, ఎర్రి లింగం, జాల రవి, ఎల్లబోయిన బాబు, రాధాకృష్ణ, నగేష్, గణేష్, నల్ల యాదగిరి, ముద్ర సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ వివిధ కులాలు అన్ని గ్రామస్తుల సహకారంతో, మరి పత్రికే మిత్రుల సహకారంతో మరి పెద్దమ్మ తల్లి గుడిని నిర్మించడము సంకల్పం చేసినాము. మరి అమ్మవారి ఆశయము దండిగా ఉంది. మరి తప్పకుండా ఇంతకుముందే పెద్దలు అన్నట్టు మరి 11 నెలల్లో మరి తప్పకుండా పెద్దమ్మ ఆలయాన్ని పూర్తి చేసి మరి పెద్ద మొత్తంలో మరి ఉత్సవాలు కూడా నిర్వహిస్తాము. మరి దీనికి గ్రామ పెద్దలు, గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు అందరూ కూడా మరి కలిసికట్టుగా మరి ఈ గుడి నిర్మాణానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరం కలిసి మరి ఒక సంకల్పం అనుకున్నాం. దాన్ని మరి మన సంకల్పంకి ఆ దేవుడు, ఆ తల్లి తప్పకుండా సహకరించి మరి అతి త్వరలోనే మరి ఒక అద్భుతంగా ఈ శంకరపేట మండలంలోనే మరి ఎక్కర్లేని గుడి ఇక్కడ అంత అద్భుతంగా కట్టాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మరి ముద్ర సంఘం సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు కులదేవత అయిన, ముదిరాజ్ కులదేవత అయిన పెద్దమ్మ తల్లి భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇది మా అందరికీ కూడా, శంకరంపేట నివాసులందరికీ కూడా శుభపరిణయం. తర్వాత ముదిరాజులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో మన సర్పంచ్ గారి సహకారంతో ఈ జాగరణ కూడా తీసుకోవడం జరిగింది. మాటించడం అందరి సహకారం మాకు ముదిరాజులకు ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇప్పుడైతే పూజ ఎప్పుడైతే చేసినామో ఇక్కడి నుండి కరెక్ట్ 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాల లోపల ఈ యొక్క గుడిని మేము గుడి పూర్తి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం మాకుంటే ఖచ్చితంగా తొందరగా నేను ఈ యొక్క గుడిని అందరం కలిసి ముదిరాజులం అంతా సహకారంతో, తర్వాత ఇతర కులస్తుల సహకారంతో కూడా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నా యొక్క పూజ చేస్తున్నాను.